ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను విడువడు ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబాలు బాగుండాలని నిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ఇంకా దీవించబడాలండి, మీరు ఇంకా ఆశీర్వదించబడాలి, మీ కుటుంబాలు ఉన్నతంగా ఉండాలి. ప్రభువు మనందరినీ కోరుకునేది మనము అభివృద్ధి పొందాలని ఆయన కోరుకుంటున్నారు. దేవుడు మన గురించి చక్కగా ఆలోచించే దేవుడు అండి. మనుషులు మనల్ని పడేయాలని చూస్తూ ఉంటారు, కానీ దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడే ఉన్నారు. మనము మరి దినదినము అభివృద్ధి పొందితే ఎవరికి మహిమ అంటే దేవునికి మహిమ. ఆమెన్. మరి ఈ ఉదయకాల సమయంలో మరి మనమందరము కలిసి మరి దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాం. అద్భుతమైన దేవుడు ప్రతి ఉదయం మనల్ని ఎంతగానో అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. ఆయన మన జీవితాలనే మార్చివేస్తున్నారు. అయితే ఈ ఉదయం కూడా దేవుని గొప్ప మాటల్ని ధ్యానిస్తూ మన జీవితాలను మార్చుకుందామా? ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఓర్పు ద్రోహ కార్యములు చేయకుండా మనల్ని ఆపుతుంది, చూడండి, జరగకుండా చేస్తుంది. ఓర్పు కలిగి ఉన్నారా? ఈరోజున కొద్దిగా సమస్య రాగానే ఓర్పు ఉండట్లేదు జీవితాల్లో కదండి. సహనాన్ని కోల్పోతూ ఉన్నారు. సహనము కోల్పోతే మరి ఏమవుతుందో తెలుసా? సహనము కోల్పోవడము ద్వారా మనలో చాలా భయంకరమైన కోపం వచ్చేస్తూ ఉంది. చాలాసార్లు అంటూ ఉంటాం, అబ్బా నేను సహించలేకపోతున్నాను, ఇంకా నా వల్ల కావట్లేదు, ఎంత నాకున్న మరి ఆ ఓర్పంతా కూడా పోయింది ఈ సమస్యని బట్టి అని అంటూ ఉంటాం కదండి. చూడండి, ఓర్పు పోతే ఖచ్చితంగా మన జీవితంలో కోపమే వస్తుంది. కోపము వల్ల చాలా భయంకరమైన అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజున అందుకనే దేవుని మాటలు ఇలా సెలవిస్తున్నాయి. చూడండి, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఆమెన్. ఓర్పు లేకుండే మన జీవితంలో కోపం ఉంటే ఏమవుతుందంటే ద్రోహ కార్యాలకు పూనుకుంటుంది. భయంకరమైన కోపం వల్ల ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. భయంకరమైన కోపం వల్ల ఒకరి మీద ఒకరు మరి చాలా ద్రోహ కార్యాలకు పూనుకుంటున్నారు. ఒకరిని మోసం చేయాలని, మరి ఒకరిని మోసపుచ్చాలని, వాడిని చంపేయాలని, మరి జీవితాన్ని ఎలా అని నాశనం చేయాలని ఇలాంటి ఆలోచన పుడుతూ ఉంది. అవునా కదా అండి? అందుకనే మనం ఏం చేయాలంటే కోపానికి బదులుగా ఓర్పు కలిగి మనం ఉండాలి. ఓర్పు కనుక మనకుంటే మరి ద్రోహ కార్యాలకు మరి చోటు లేదండి. ఈ రోజున ప్రతి విషయంలో, భార్యాభర్తల మధ్యలో కావచ్చు, పిల్లల మధ్యలోనే కావచ్చు, బంధువుల మధ్యలోనే కావచ్చు, మరి మందిరంలోనే కావచ్చు, సంఘ సహవాసంలో, ఇంకా ఏ విషయంలో అయినా మనము ఓర్పు కలిగి ఉండాలి. ఒకరిని ఒకరు ప్రేమించుకునే విధముగా మనం ఉండాలి. మరి ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. దేవుణ్ణి అడుగుదాం, దేవా నాకు మంచి ఓర్పును దయచండి, మంచి సహనాన్ని దయచండి, కోపము నాలో రాకూడదయ్యా, కోపం నాలో పుట్టకూడదు. మా కుటుంబంలో ఏ కోపము లేకపోతే ఏ విషయంలో మేము సహనము కోల్పోయే వ్యక్తులుగా ఉండద్దు. ప్రతి విషయంలో ఓర్పు కలిగి ఖచ్చితంగా మా పట్ల కార్యము చేసే దేవుడవు నీవని ఎరిగి ప్రతి విషయంలో మా ఎదుటి వాళ్ళతో, మా పక్క వాళ్ళతో, మాకున్న వారితో, మా ఎవరి మధ్యలో ఉన్న ఓర్పు కలిగి మేము ఉండాలయా అని ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాలంలో చిన్న చిన్న వాటికి ఓర్పును కోల్పోయి చాలా భయంకరమైన శోధల మధ్యలో చిక్కుకున్నారేమో. చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే అండి, మరి జైల్లో ఉన్న వాళ్ళు మరి చాలా ఉగ్రోధానికి పాలైపోతూ ఉండి వారు చాలా బంధకాల మధ్యలో ఉండున్నారు. అవునా కాదా? చాలామంది ఎలా ఉన్నారంటే అండి, చిన్న చిన్న వాటికి చాలా భయంకరమైన మరి కోపాన్ని పెట్టుకొని ఒకరికి హాని చేయని విధంగా హాని చేసి ఈ రోజున 4 గోడల మధ్యలో ఉంటున్నారు. అలాంటి వారు ఎంతోమంది, వారిని అడిగితే చెప్తారు, నేను ఆ సమయంలో ఇలాంటి తప్పు చేయకుంటే బాగుండు, అనవసరంగా ఆ సమయంలో ఓర్పుని కోల్పోయి నాకున్న కోపాన్ని బట్టి ఈ పని చేశాను, అందుకనే ఈ శిక్ష అని చెప్తూ ఉంటారు. అందుకనే చూడండి, ఓర్పు కలిగి ఉంటే మనకి ఏ విషయంలో ఎలాంటి అనర్థాలు చోటు చేసుకోవు. ఆమెన్. మరి ఈ సమయంలో ఓర్పు కలిగి మనం బ్రతుకుదాం. అది ఎలాంటి పరిస్థితి అయినా దేవుని బిడ్డలుగా మనందరికీ కావాల్సింది ఓర్పు. ఆమెన్. మరి ఓర్పు కలిగి ఉండడానికి దేవుని అడుగుదాం. దేవ, ఓర్పు నాలో కలిగించండి, నాలో పుట్టించండి, సహనం
సహనాన్ని నాలో కలిగించండి అయ్యా. ప్రతి విషయంలో ప్రార్థన పూర్వకంగా నా జీవితం ఉండాలి, ప్రార్థనతో నా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఏ విషయంలోనా ప్రార్థనతో ముందుకు సాగాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఆలోచనకర్త, ఈ ఉదయకాల సమయంలో అద్భుతకరమైన వాగ్దానము ద్వారా మరొకసారి మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. మీ మాటలు మమ్మల్ని తేటపరుస్తున్నాయి, మీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తున్నాయి, మమ్మల్ని సరిచేస్తున్నాయి. ఓర్పు కలిగి ఉన్నప్పుడు ప్రభా ఎదుగోండి అయ్యా, మా జీవితాలు అద్భుతంగా ఉంటాయని మాట్లాడి ఉన్నారు. ప్రతి విషయంలో అది ఏ విషయమైనా ఓర్పు కలిగి మీ ముందుము గాక. మీ బిడ్డలైన మేము ప్రభ ఓర్పు కలిగి మీ ముందుకు సాగుదాం గాక. బ్లెస్ చేయండి ప్రతి ఒక్క ఆటంకాలను, కోపాలను, ప్రభ విభేదాలను అందరి మధ్యలో నుంచి మీరు తొలగించండి. ప్రతి ఒక్కరు గొప్ప వారకు దొరికాక, గొప్ప స్థితిలో ఉందరు గాక. చేసిన ప్రయత్నాలు పనులంతట్లో మీరు తోడుగా ఉండి క్షేమాన్ని దయచుని, ఈ రోజు చేసిన పనులలో ప్రయత్నాలు అన్నింటిలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.